షూటింగ్ ఇది కాదు. మిట్టు మీరు పెట్టాలి ఏంటి గొరక మిట్టుకు చెప్పు కోరుకుంటూ ఉన్నాయండి ఏ వద్దు లచి పెట్టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాన్ని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్లో తీసాను ఈ బ్లాగ్ అంతా కూడా చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే మొన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి మేము వచ్చేసి ఉమా వాళ్ళ ఉమాగారు ఉన్నారు కదా రాంబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ నేను మీకు చెప్తుంటాను కదా ఉమాగారు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట వాళ్ళ అమ్మగారి ఇంటికి ఇది వచ్చేసి ఏలూరు దగ్గర పెనుగొండ అనే ఏరియా అనమాట విలేజ్ ఎంత బాగుందంటే కంప్లీట్ ప్యూర్ విలేజ్ లాగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది సో ఇక్కడ మేము నైట్ స్టే చేసాము సో మార్నింగ్ లేచి ఇంకా అనకాపల్లి బయలుదేరిపోతున్నాం అనమాట అండ్ ఇక్కడైతే నేను కంప్లీట్ ఎర్లీ మార్నింగ్ మేము ఇలా లేచి మొత్తం ఫాగ్ అది ఉంటుంది కదా అప్పుడు పంట పొలాల దగ్గరికి వెళ్ళాము ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను పంట పొలాల దగ్గర మాకు తుంపాల సైడ్ అలాగా పొలాలు అవి ఉండేవి మమ్మీ వాళ్ళకిను అక్కడ చూశాను దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా చూస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలా వరకు మేము టైం స్పెండ్ చేసాము అండ్ వాళ్ళకి కొన్ని పొలాలు అవి ఉంటే అక్కడికి వెళ్ళాము ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోదామని అండ్ ఒక గుడి ఉంది ఆ గుడికి కూడా వెళ్దాం అనుకున్నాము అసలు యాక్చువల్గా ఇక్కడ నుంచి మారేడ్ మిల్లి వెళ్దాం అనుకున్నాము మారేడ్ మిల్లి వెళ్ళి మళ్ళీ అనకాపల్లి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ఇప్పటికే నాకు మమ్మీ ఫోన్ చేసేస్తుంది ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి సో అందువల్ల ఇంక మారేడ్ మిల్లి క్యాన్సిల్ చేసుకుంది ఇక్కడ నుంచి మారేడ్ మిల్లి కొంచెం దగ్గర అన్నారు ఎన్నో కిలోమీటర్స్ దగ్గర అన్నారనమాట అనుకున్నాం కానీ ఇంక వెళ్ళి క్యాన్సిల్ అయింది సో ఇక్కడ పెనుగొండలో ఒక టెంపుల్ ఉంది మా ఒక చూడాలి అన్నట్టు ఉన్న టెంపుల్ అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అమ్మాయి నుంచి బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ అండ్ ఆల్సో బాయ్ బాయ్ బ్లెమిషియస్ ఫేస్ క్రీమ్ చేసేద్దాము ఇవి నాకు రీసెంట్గా వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట సో ఇవి ఒకసారి మనం రివ్యూ చేసేద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి మమ్మాయి బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్కి ఐ క్రీమ్ అనమాట కుకుంబర్ అండ్ ఆల్సో పెప్టిటైడ్స్ కలిగి ఉంటుంది డార్క్ సర్కిల్స్కి పర్ఫెక్ట్ అనమాట ఇది సిలికాన్స్ కానీ పారాబెన్స్ కానీ ఏమి ఉండవు అన్ని స్కిన్ టైప్స్కి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది 20 grams ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట మనందరికీ తెలుసు కదా మమ్మాయి అనేది ఎటువంటి కెమికల్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం కూడా ఉండవు ఇందులో అండ్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఫార్ములా అనమాట న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది మీకు ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చెక్అవుట్ చేసేయచ్చు అండ్ ఆల్సో క్రూయల్టీ ఫ్రీ అండ్ ఆల్సో వేగన్ ప్రొడక్ట్ అనమాట ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ ఇది మన మమ్మాయి వచ్చేసి ప్లాస్టిక్ వీళ్ళు ఎంతైతే యూస్ చేస్తారో వాళ్ళంతకంటే ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు సో ఇది వచ్చేసి బై బై బ్లెమిషియస్ ఫేస్ క్రీమ్ అనమాట మల్బరీ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆల్సో విటమిన్ సి కలిగి ఉంటుంది అన్ఈవెన్ స్కిన్ టోన్ అనకే మనకి పిగ్మెంటేషన్ అదే ఉంటుంది కదా దానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇందులో మినరల్ ఆయిల్ అండ్ ఆల్సో పారాబెన్ ఫ్రీ కలిగి ఉంటుంది అండ్ ఆల్సో బయో యాక్టివిటీస్ ఉంటాయి అనమాట
అనమాట. అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి 30 grams ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. మీకు 471 rupees దొరుకుతుంది. అండ్ ఆల్సో 2 years ఆఫ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇది మీద ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చూసేయచ్చు. అండ్ ఆల్సో ఇది కంప్లీట్లీ నాన్ గ్రీజీ ఫార్ములా అనమాట, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది. ఇది నేను అప్లికేషన్ చూపిస్తున్నాను. జస్ట్ మీరు నైట్ స్కిన్ కేర్ చేసేటప్పుడు కానీ ఆర్ మార్నింగ్ స్కిన్ కేర్ చేసేటప్పుడు జస్ట్ చిన్నది ఒక చిన్న పించ్ తీసుకొని మీరు ఇలా ఐకి అప్లై చేసి చిన్న సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తే సరిపోతుంది. పెద్ద మీరు ఫేషియల్ టైప్ ఏం కూడా చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ డార్క్ సెల్స్కి, డార్క్ స్పాట్స్కి ఇవి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నా కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక ఇవి పర్చేస్ చేసుకునేదానికి మీకు ఎక్స్ట్రా ఆఫ్ కూడా వస్తుంది. అది కూడా మీకు మమా ఎర్త్ వెబ్సైట్లో మాత్రమే అది అవైల్ అవుతుంది అనమాట. మీకు ఇందులో మీకు అమెజాన్లో అండ్ ఆల్సో నైకాలో ఫ్లిప్కార్ట్లో కూడా మీకు దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ క్రీమ్ నార్మల్గా మీరు ఫేస్ క్రీమ్ ఎలా అప్లై చేస్తారో అలా అప్లై చేస్తే సరిపోతుంది. మీకు పెద్దగా అంటే మసాజ్ టైప్లో అవసరం కూడా లేదు. జస్ట్ మీరు చిన్న లిటిల్ అమౌంట్ తీసుకొని ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు రెగ్యులర్ యూస్ చేస్తే, ట్వైస్ డైలీ చేస్తే మీకు క్లియర్ అండ్ హెల్తీ స్కిన్ అనేది దొరుకుతుంది అనమాట దీనివల్ల. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ నా కూపన్ కోడ్ ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు. నేను స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను, దాని ద్వారా మీకు ఆఫ్ అనేది వస్తుంది అనమాట చక్కగా. అది కూడా మీకు mamaearth.inలో వెబ్సైట్లో మాత్రమే. మీరు వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎర్లీ యాక్సెస్ అనేది దొరుకుతుంది ఏదైనా ఆఫర్స్ కానీ దేనికైనా కానీ. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. నానే మిట్టు మేము ఇదంతా తీగ వచ్చేసే లోపు ఉమాగారు అండ్ ఆల్సో వాళ్ళ అమ్మగారు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర అండ్ పెసర పునుకులు, కొబ్బరి చట్నీ అండ్ ఆల్సో కొత్తిమీర చట్నీ అనమాట. చాలా చాలా యమ్మీగా అనిపించింది. మెయిన్ నాకు అక్కడ పెరడ్లోని కూర్చొని తినడం అనేది నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ అన్నీ చిన్న చిన్న వాళ్ళ షూట్ చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంకొకటి మెయిన్, నాకు ఆ పెంకుటిల్లు ఆ వాతావరణం అది చూసిన తర్వాత హోమ్ టూర్ చేయాలనిపించింది అనమాట. నేను నిన్న ఒకటి వీడియోలో చెప్పాను మీకు, ఎవరైతే హోమ్ టూర్ కావాలని అడుగుతున్నారో, మాది కాదు హైదరాబాద్లో అది కాదు, ఇది ఇప్పుడు పెనుగొండలో ఇప్పుడు మేము స్టే చేసాం కదా, ఉమాగారు వాళ్ళ పుట్టిల్లు, అమ్మగారు వాళ్ళ ఇల్లు. సో అది నేను షూట్ చేశాను వాళ్ళ పర్మిషన్ తీసుకొని. సో వాళ్ళు హ్యాపీగా చేసుకోమని చెప్పారు. సో హ్యాపీగా నేను మొత్తం అంతా షూట్ చేశాను. సో ఎవరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మొత్తం పెంకుటిల్లు మొత్తం హోమ్ టూర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ నేను వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను అనుకున్నాను తెలుసా, ఇక్కడ నార్మల్గానే ఇంత బాగుందంటే పండగలప్పుడు, అంటే భోగి పండగ, మళ్ళీ సంక్రాంతి పండగలప్పుడు ఇంకెంత బాగుంటుందో అని. పండగలప్పుడు మెయిన్ మన విలేజెస్లో ఉంటే మనకి రియల్ పండగ మనం చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంక సూట్ కేసులో సారీ కట్టుకుందామని, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం అన్నాను కదా. సో ఒక సారీ కట్టుకుందామని నేను మీకు రీసెంట్గా షాపింగ్ బీస్ నుంచి తెప్పించానని చెప్పాను కదా, షాపింగ్ బీస్ వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. సో ఆ సారీ కట్టుకుందామని. సారీ అయితే అద్దరిపోయింది తెలుసా, కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మిట్టుని అది ఓపెన్ చేద్దంటే ఇంకా వాడికి ఇష్టానుసారంగా మొత్తం ఓపెన్ చేస్తున్నాడు. నార్మల్గా అయితే నేను వేరే ఒక నైటీ ఒక డ్రెస్ అలా ఒక వేరే బ్యాగ్లో పెట్టాను, బట్ నేను వాళ్ళు చెప్పిన టెంపుల్కి కొంచెం ఫొటోస్ అవి బాగుంటాయి కదా అని చెప్పి మళ్ళీ సూట్ కేస్ అది తెప్పించి సారీ అయితే చేస్తున్నాను. అండ్ ఈ పర్పుల్ సారీ వచ్చేసి భోగి పండగకి అలా అన్ని సర్దేసుకున్నాను అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ తీయాల్సి వచ్చింది మొత్తం సూట్ కేసు. అండ్ సారీ అది తీసుకొని కట్టేసుకొని ఇది అదేంటబ్బా ఇన్స్టాగ్రామ్లో నేను తెప్పించిన సారీ, షాపింగ్ బిస్బెన్ నేను చూపించాను కూడా ఆల్రెడీ ప్రీవియస్ మీకు. పండగకి ఎవరికైనా కావాలనుకున్నా మీరు తెప్పించుకోండి అని ముందే అప్డేట్ చేశాను.
దాని తర్వాత ఇలా కొంచెం మిట్టుకు ఆల్రెడీ బట్టలు తీసి పెట్టేశాను అండ్ ప్రవీణ్కి బట్టలు తీసి పెట్టేశాను, ఎందుకంటే ఆల్రెడీ స్టే ఉంటామని తెలుసు కాబట్టి వేరే చిన్న బ్యాగ్లో పెట్టేశాను. మళ్ళీ సూట్ కేస్ మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చిందనమాట. 1 gram మళ్ళీ ఏవి పెట్టుకోవాలి ఏంటి ఇవి అవి అని చెప్పి ఈ లోపు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారు. అండ్ నాకు ఇక్కడ అసలు వెళ్ళబుద్ధి అయ్యలేదు, అంత బాగానే వచ్చిందనమాట. మెయిన్ మడత మంచం ఒకటి ఉంది, పట్టె మంచం ఒకటి ఉంది, అండ్ బోరింగ్ పంపు, ఇంకా నుయ్యి కూడా అనుకున్నా కానీ నుయ్యి లేదు వీళ్ళ దగ్గర. ఇది బోరింగ్ పంప్ ఉంది. అండ్ వాళ్ళు గుడ్లు అమ్మేటప్పుడు చూసారా, నేను చిన్న షూట్ చేశాను గుడ్లు ఎలా అమ్ముతున్నారు అనేది. మనం ఏంటంటే సిటీస్లో మనం వెళ్ళి కొనుక్కోవాలి అలా గుడ్లు, ఏదైనా కాయగూరలు అలా మనకి విలేజెస్లో బండి మీద తీసుకొస్తారు కదా బుట్టల్లో పెట్టి అలాగా, బట్ మన సైడ్ అలా ఉండదు. చాలా వేరియేషన్ అనేది వచ్చేసింది. మా చిన్నప్పుడు కూడా చాలా వరకు మేము చూసినవన్నీ కూడా ఇప్పుడు ఏం దొరకట్లేదు, కనిపించట్లేదు కూడా. అందువల్ల అన్నీ షూట్ చేశాను ఇంట్లో అదిలో పెట్టే కుటుంబాలు పర్లేదు. నేను ఆ చట్నీ ఉందని అది ఊర్చుకుని తింటా అంటే మళ్ళీ చట్నీ అయ్యి అంటున్నావు కొద్దిగా. అది పగలదు, బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ మెటల్ మెటల్ తెలిసిందే చెప్పు, నేను చెప్పను మళ్ళీ దాన్ని చెప్పు, సగం చెప్పు వదిలేస్తాడు, సగం చెప్పలేదు చెప్పు, ఫుల్గా చెప్పు. నేనా మీరు ఎందరో ఇలా వరుసగా కూర్చుంటారా నాకు నిన్నే చాలా ఇబ్బంది అయింది, ఇప్పుడు చేరితో క్లోజ్ చేయలేను, దాని మీదకి ఎక్కి అవన్నీ చేయాలి. అది కార్లు మార్చేయండి, నువ్వులను ఆడిస్తారా మీరు చేస్తారు నువ్వులని? మా అమ్మ నాన్న ఆడుతున్నా, నేను గానుక్కడే తెచ్చుకున్నాను, కరోనా వచ్చాక పెడతారని. ఇంకా నువ్వులు నానబెట్టుకుని కడుక్కొని డైలీకి నూనె వంటకి వంట ఎక్కువ చేసుకోమంటది, బలం కదా ఒళ్ళు మంచిది కదా బలం అని చేసి ఓకుండా చేస్తున్నాయమ్మా. నాకైతే ఇళ్ళ చూసి మాకు తెలుసండి అక్కడ అడగడం గట్ట, తెల్లవారు జామున్ లేపేసి మా మామయ్య వాళ్ళు కడిగిచ్చేవాళ్ళు చిన్నప్పుడు. వీళ్ళు మొన్న వీడియో షూట్ అవుతుంది, మొన్న అవుతే మన ఇంటి కాడ అవుతే తెలుగులో నేను అన్ని చెక్ చేసాను, కన్ను పడిపోయిందా నువ్వు మళ్ళీ లాగేయకూడదు, చేపెట్టి పెద్ద బుట్టు నలిగిపోద్దు చీర, వీడికి ఇప్పుడు బాగా తలస్నానం చేస్తాను. 12 అవుతే శివాలయం కట్టేద్దగా మూసేస్తారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? జారబడకమ్మా బాత్రూమ్ మీద పడ్డది, అది ఎలా తిప్పారు ఇప్పుడు మన ఇంట్లో అందమ్మని ఇచ్చిన బాత్రూమ్ మీద పడ్డది పడ్డదా? రెండు కోసారా భలే ఉన్నాయి కదా, పోయింది దాడి చేతిలో ఇంకో కాయ ఉంది, దాడి చేస్తుంది ఎక్కడ మంచి అక్కడ నుంచి తర్వాత చెప్తాను మీరు ఇవ్వండి తీస్తారు. థ్యాంక్ యూ. ఏ బన్స్కాయ ఇవి ఉంటాయి ప్రవి, బత్తాకాయలకి చిన్న బత్తాకాయలకి చిన్న ఉంటాయా తొనలో, వీటికి పెద్ద ఉంటాయి. తినండి
కాదు ఫోటో అసలు మీకు ఈ రోజు నైట్ ఇంకా బాగుంటది జాతరకి డబ్బులు తీసారా పర్లేదు వద్దు గాజులు ఇచ్చారా చాలు పర్లేదు ఉంచండి 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 అది కూడా ఆ కవర్తి ఫ్రూట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు మేము వెళ్తాము కన్యకా పరమేశ్వరి టెంపుల్కి అనమాట. యాక్చువల్గా రెండు టెంపుల్స్కి వెళ్ళాలి, మాకు అస్సలు టైం సరిపోలేదు. అండ్ దట్టు నాకు మైగ్రెయిన్ హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. వన్స్ ఆ ఇల్లు వదిలేసి బయటకు వచ్చాము, ఇంకా కొంచెం ఒక సమ్ ఏదో రీజన్ వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం మైగ్రెయిన్ హెడ్ఏక్ ఇలా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ సారీ ఒకసారి చూపిద్దామని నార్మల్గా అయితే చూపించాను మీకు, బట్ కట్టుకొని చూపించలేదు కదా. సో ఇది సారీ. బ్లౌజ్ వచ్చేసి చికెన్ కర్రీ బ్లౌజ్ వస్తుంది, నేను ఇలా స్టిచ్ చేయించేసిన ఉమ్మగారి కుడతారు కుట్టారనమాట ఈసారి బ్లౌజెస్. అండ్ సారీ వచ్చేసి ఇలా ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ వైలెట్ హాఫ్ ఆరెంజ్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది సారీ. షాపింగ్ బీస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాళ్ళ పేజ్ డీటెయిల్స్, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఇక్కడ చాలా వరకు మేము ఈ కొబ్బరి చెట్ల మధ్యలో రీల్స్ అవి చేసాం. రీల్స్ అవి అంటే స్లో మోషన్లో నడవటం, మళ్ళీ నేను ఇంకా నేను ఈ మధ్య రీల్స్ చాలా ఎక్కువ చేస్తున్నాను తెలుసా. నేను మళ్ళీ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి మళ్ళీ పిల్లలందరూ ఈ కార్లకు వచ్చినారు. రెండు కార్లు, ఉమాగారు వాళ్ళిద్దరూ పిల్లలు, ఉమా రాంబాబు గారు వాళ్ళ పిల్లలు అనమాట. మీకు తెలిసిందే కదా నేను చాలాసార్లు చూపించాను వాళ్ళని. అండ్ ఇది కన్యకా పరమేశ్వరి టెంపుల్. టెంపుల్ అయితే ఎంత బాగుందో తెలుసా, ఇంకా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు టెంపుల్, మీకు బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్ట్ చేస్తే మాత్రం అద్దరిపోతుంది టెంపుల్. అసలు మీకు ఆ విగ్రహం చూసారా లోపల ఎంత పెద్ద విగ్రహమో, ఇంకా లోపల ఇంకా పెద్ద విగ్రహం ఉంటుంది చూపిస్తాను. ఇదిగో ఇది సువర్ణ మందిరం అనమాట. ఇది కన్యకా పరమేశ్వరి సువర్ణ మందిరము. ఇది మొత్తం 60 feet ఏమో చెప్పారు నాకు, చాలా రోజులు అయిపోయింది కదంటే భోగి ముందు రోజు కదా వెళ్ళాం, చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకు గుర్తులేదు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా కొంచెం. అండ్ ఆ విగ్రహం చూసారా, ఈ విగ్రహం చూడడానికే మనం వెళ్ళచ్చు అంత దూరం అనిపించింది. అంత బాగుందన్నమాట మనకి కళ్ళ ముందు, అంత పెద్ద విగ్రహం చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనమాట. ఇది ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఇంకో ఫస్ట్ ఇంకో టెంపుల్ ఉండేదంట, అక్కడ నుంచి మళ్ళీ ఈ దాన్ని చేసుకొని ఈ టెంపుల్ మళ్ళీ ఇది మళ్ళీ స్టార్ట్ చేశారంట. అండ్ మిట్టు ఇది ఈ క్లిప్స్ అన్నీ మిట్టు తీశాడు. మిట్టు నేను షూట్ చేస్తానమ్మా అని చెప్పేసి నేను అలా విగ్రహం చూసుకుంటూ ఉంటే మిట్టు వెళ్ళి షూట్ చేసుకొచ్చాడనమాట. సో మీరు కూడా చూసేయండి. ఇది ఏరియా మళ్ళీ చెప్తున్నాను నేను, పెనుగొండ ఇది ఏరియా, ఏలూరు పెనుగొండ దగ్గర కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనమాట. ఇది మందిరము. లోపల బయట విగ్రహం చూసారు కదా, ఎంట్రన్స్లో విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత మనం లోపలికి ఇలా వస్తే పెద్ద విగ్రహం ఉంటుంది అనమాట. జస్ట్ మనం దండం పెట్టేసుకొని పంతులు గారు ఉంటారు, చిన్న పూజ చేయించుకోవాలంటే చేయించుకొని మళ్ళీ మనం వచ్చేయచ్చు. ఒక మిర్రర్ టైప్లో కూడా ఉంది, ఒక గది మిర్రర్ టైప్లో ఏదో ఉందనమాట. మేము అందులోకి ఇంక వెళ్ళలేదు, మాకు మెయిన్ టైం అయిపోతుందని అనకబల్ స్టార్ట్ అయిపోవాలి కదా అని చెప్పి. సో విగ్రహం అయితే ఇది మిట్టు తీసాడు కదా, కొంచెం షేక్ షేక్ అవుతుంది, చాలా బాగా తీసాడు కానీ మొత్తం అంతా కూడా. సో అది మీకు ఎలా అనిపించింది అని నాకు చెప్పండి. ఇన్కేస్ ఆ సరౌండింగ్స్లో ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలామంది నాకు తెలిసి హైదరాబాద్ వైజాగ్ అలా వస్తుంటారు కదా కార్లో వాటిలో, సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్కి వెళ్ళండి, కొంచెం బాగుంటుంది. పెనుగొండ ఏరియా అనమాట, మీకు చాలా ఈజీగా కనుక్కోవడం కూడా, మీరు ఇది గూగుల్లో కొట్టిన కూడా వస్తుంది. అండ్ ఇది కూడా పంచలోహ నమూనా విగ్రహం అని 51 feet అనమాట అది. అండ్ బయట నుంచి వస్తే ఎలా కనిపిస్తుంది మీకు టెంపుల్ అయితే. ఎంట్రన్స్ అది నేను మీకు చూపించాను కదా, ఇది వచ్చేసి లోపల అనమాట మిట్టు తీసాడు. ఇది
లోపల ఇది మొత్తం విగ్రహాలు ఇవన్నీ కూడా. ఇంక లోపల నేనైతే వెళ్ళలేదు, మిట్టు అలా వెళ్ళి షూట్ చేసుకొచ్చాడు మొత్తం అంతా కూడా. వాడు ఈ మధ్య అదేంటి వీడియోగ్రాఫర్ అయిపోతున్నాడు బాగా, మొత్తం అంతా షూట్ చేశాడు. చూపిద్దామమ్మ అన్నీ కూడా, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాడు అనమాట వాడు. మీ అందరికీ తెలిసిందే కదా వాడు ఎంత పెద్ద కబుర్లు చెప్తాడో. నా నీ ఆ మిర్రర్లో కనిపిస్తున్నాను చూసారా, మిట్టు చేసినాడు అనమాట మొత్తం ఈ శంకుస్థాపన. అవి ఆ డీటెయిల్స్ కూడా మొత్తం అంతా షూట్ చేశారు. అక్కడ శ్లోకాలు ఏవో ఉన్నాయి. అండ్ ఇది ఇగ్లూ టైప్లో కడుతుంది, ఇది అదేంటబ్బా ఏదో అంటారు, శివలింగాలు ఉంటాయి కదా శివలింగాల కోసం అని చెప్పి ద్వాదశ లింగాలు అవి ఉంటాయి కదా, అది మొత్తం ఎన్ని ఎన్ని మనకి శివలింగాలు ఉన్నాయి అవన్నీ ఉంటాయి చూసారా. ఆ దానికోసం ఇగ్లూ టైప్ ఇది కడుతున్నారు అక్కడ. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే అది హెల్ప్ అవుతుంది కదా వీడియో. సో ఇది ఈరోజు వీడియో. రేపు భోగి పండుగ నేను షూట్ చేస్తాను. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోదు, నేను అనకాపల్లిలో ఉన్నాను కదా. రేపు మళ్ళీ నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాను, అప్పుడు నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేసి వస్తాయి, అవన్నీ వస్తాయి. ఇప్పుడు కొంచెం ఈ వైఫై అదే ఉంటుంది కదా, అందువల్ల ప్రాబ్లం అవుతుంది. సో రేపు సూపర్ వర్క్ కలుస్తాను ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అసలు మర్చిపోతే, ఇన్స్టాగ్రామ్లో నేను బోల్డ్ అండ్ రీల్స్ బోల్డ్ అండ్ కామెడీ వీడియోస్ అవి పెడతాను. నేను మీ చాంది అనేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండ్ టేక్ కేర్.